జరుపుకో జరుపుకో కొంచెం జరుపు ఏం కాదు జరుపుకో మీరు లేకపోవాలి ప్లీజ్ లేకపోవాలి లేకపోవాలి మీరు లేకండి సైలెన్స్ దుర్గించిన పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం ప్రారంభించింది. సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈరోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి పదం దిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. ఇంకనే అభ్యర్థి ఎలా వెళ్ళబోతున్నాం, ఎట్లా వెళ్ళబోతున్నాం, ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో తెలియజేస్తారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలు, అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ
అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు. ఇది మీకు గుర్తిస్తాను, మీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 15 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. వెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ వీరలు పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను ఏడు 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేస్తాను, తెలియజేసుకుంటాను. ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను, ఏమంటే చేస్తాను. ఓకే తమ్ముడు, మాకు నేను పని తగ్గించుకోవాలంటే మీరు పని పెడుతున్నారు. ఇచ్చాపురం బండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బునేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనబర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు, గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగార్ రోషన్, తిరువూరు కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసార్థి, గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగండ రాము, పెడన కాగిత వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూరు దూళ్ళపాళ్ళ నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగన సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపట్టు పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి,
ఎర్రగొండపాలెం గూడూరు ఎలక్షన్ బాబు, పరచూర్ ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతాదులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు దామర్తల్ జనార్దన్ జనార్దన్ రావు, కొండేపి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూళూరుపేట నెల్గొల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉలివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూర్ పుట్ట సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ రెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాండ్యం గౌరీ చరితారెడ్డి, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబు, కొడుమూరు బొగ్గుల దస్తగిరి, రాయదూర్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పి కేశవ్, తాడిపత్రి జేసి అష్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కన్నాండుర్గ్ అలిమినేని సురేంద్రబాబు, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర కెఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, వెనుగొండ సవిత, తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం. వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే 5 పేర్లు వారు రిలీజ్ చేశారు. ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి సమ్మింగ్ అప్ చేస్తాం. జనసేన చాలా కీలకంగా ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఇంకా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు 45 స్థానాలు కావాలి 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున
ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో, టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపక్షాల మధ్యలో ఒకటి రెండు వచ్చినా, వైసీపీ దుష్టపన్నాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా, వాటిని మేము అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధం సిద్ధం సిద్ధమని చావగొడుతూ ఉన్నారు. బాబు, నీకు యుద్ధం ఇస్తాం. నీకు అది ఎలా, ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజ తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు. అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ, ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో, ఏ రెండు పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను చాలా రాజకీయాలు చేశాను, కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో 19లో మళ్ళా ఒక విఘాతం రావడం, ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటి కంటే 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది. ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి. ఈ అవమానాలు ప్రజలు భరించారు, కార్యకర్తలు భరించారు, పత్రికా విలేకరులు భరించారు, మేము కూడా భరించాం. నా విషయం మీ అందరికీ తెలుసు, 5 కోట్ల మందికి. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయనీయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం, మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం, దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా తీలేదు. ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అనునిత్యం నేను కానీ నా దగ్గరకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం, ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఇంకొక పక్క అభ్యర్థుల్ని
వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలీదు, మా అభ్యర్థుల్ని వారికి తెలియదు. కానీ వారు మంచి అభ్యర్థులను వారు ఎంపిక చేస్తున్నారు, మేము కూడా బెస్ట్ అభ్యర్థులను మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ సారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు, అంత ఎక్సర్సైజ్ చేశాను. 1 కోటి 10 లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్గా తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం, నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారాన్ని తీసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేశాం, వారు 24లో 5 అనౌన్స్ చేశారు, మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అయితే యువతకు, మహిళలకి, బీసీలకు, అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం. చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే మరి మీరు చూస్తే ఒక 23 మంది ఫస్ట్ టైమర్స్, ఈ 80-94లో 23 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభకు వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం. వీళ్ళలో 3 డాక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బాగా ఇద్దరైతే పిహెచ్డి కూడా ఉన్నారు. అదే మరిగా వైసీపీ అభ్యర్థులను ఒక్కసారి మీరు పోల్చి చూస్తే ప్రధాన రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు. రౌడీల్ని గుండాల్ని కాకుండా రెడ్ శాండల్వుడ్ వ్యాపారం చేసేవాడు పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండల్ వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడి నుంచి. ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది అక్కడ, నాయకుల ప్రొడక్షన్ కూడా, నాట్ ఓన్లీ రెడ్ శాండల్వుడ్ ప్రొడక్షనే కాదు. అలాంటి వాళ్ళని రెవడీల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్లు కూడా చేసి రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని, ప్రజలకు జవాబుదారితనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం. ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది. ఈరోజు మీరున్నారు ప్రెస్, మీ మీద సిరీస్ ఆఫ్ దాడులు జరిగాయి. సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలి అని నిస్సాహితిలో మీరున్నారు. ఏమనుకో అంటే మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. అదేవిధంగా పత్రికా విలేకరులకి బాధ్యత ఉంది, అతనికి స్వేచ్ఛ ఉంది, మీకు బాధ్యత ఉంది. 4 ఎస్టేట్స్ ఏదైతే ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ అనేటివి చాలా ముఖ్యం. ఒక పక్క చట్టసభలు ఎంపిక చేసే అభ్యర్థులు, అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు చట్టాలు చేయడం. రెండోది కార్యనిర్వాహక అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసును ఆల్ ఇండియా లెవెల్లో తెచ్చిపెట్టడం. మూడోది పత్రికా విలేకరులు ఎక్కడికక్కడ స్వేచ్ఛగా ఎవరేం చేసినా నిర్మోహమాటంగా ప్రజలకు చెప్పడం. ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని కోర్టుకెళ్ళి మళ్ళా మన హక్కులు కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ 4 వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి, దుర్వినియోగం చేసే పరిస్థితి,
ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి నేను 45 ఏళ్ళు ఎప్పుడు చూడలేదు. ఇదే మీడియాలో నేను చూశాను. ఇది ఎంత పరాకాష్ట మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మీడియాలో ఒక్కసారి ఒక జీవో తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్నానని రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకురావడానికి ఫైల్ మూవ్ చేసి అడిగితే, ఫైల్ మూవ్ చేస్తే నెక్స్ట్ డే మేము అసెంబ్లీలో పట్టుకున్నాం, నీ ఇష్ట ప్రకారం ఎట్ట చేస్తావు సమాధానం చెప్పమని. అతను భయపడిపోయి కాదు నేను చేయలేదు చేయలేదు అన్నాడు. నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నా నేను చేయలేదు చేయనన్నాడు. కాదు ఆ ఫైల్ పెట్టమన్నాం. అక్కడి నుంచి నేను విత్డ్రా చేసుకుందానంటే మళ్ళీ మీరు మాట్లాడతారేంటి, నేను పరిస్థితికి వచ్చి తోకదాడించేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 2430 జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేసే పరిస్థితికి వచ్చారు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిందని నేను అనుకోను. ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క అడ్వకేట్కి ఇంటి కోట్ల రూపాయలు, కామన్ మ్యాన్ కోట్ల రూపాయలు పెట్టుకుని అడ్వకేట్ని పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్రంలో? కనీసం అడ్వకేట్ అంటే తెలుసా? ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, అహంకారంతో ఎగువతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను ఇచ్చేసినప్పుడు మీరు కూడా, ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ మాకు ఏమాత్రం కూడా రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం. అందరికీ సీట్లు రాకపోవచ్చు. ఎందుకని నేను మాట కూడా వాడుతున్నానంటే, తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి, జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి. ఇద్దరు కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ఎవరైతే ప్రజలు సహకరించాలని ఆలోచన ఉంటారో వాళ్ళకు ఉత్సాహం వస్తుంది, దానివల్ల గెలుపు ఈజీ అవుతుంది. గెలుపు అనేది ఎవరు ఆపలేరు, నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నా. ఎందుకు ఆ ధీమాతో చెప్తున్నట్టు, ఎప్పుడో ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడబడేశారు. వాళ్ళకు తెలుసు, ఏ ఒక్కరిని అడిగినా కూడా వాళ్ళకి అర్థమైంది. కానీ రౌడీజం చేసో, ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్యూమరేట్ చేసో, లేకుంటే బూత్ క్యాప్చర్ చేసో, లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని, వాలంటీర్స్ని, ఇలాంటి వాళ్ళని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. జరగదు. చాలా ఎన్నికలు చూశాను. ఒకసారి డబ్బులతో కూడా, డబ్బుల అహంభావం ఇప్పటికే ఎక్కడికక్కడ బస్తాలు కొద్ది డబ్బులు వెళ్ళిపోయిందని, కాన్స్టిట్యూన్సీల వారికి ఇయర్ మార్క్ చేశారని, ఎర్ర చందనం డబ్బులు, శాండల్వుడ్ డబ్బులు, లేకపోతే ఇసుక డబ్బులు, లిక్కర్ డబ్బులు ఒకటి కాదు, ఇలాంటివన్నీ అవినీతి డబ్బుల్ని పంపించి మళ్ళా ఓట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఇది ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి అధికారం కాదు, ఇష్టారాజ్యం కాదు. ప్రజలు వారి జీవితాలు వారి భవిష్యత్తుని పరిరక్షించేది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికే ఒక ముప్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత, ఏదో ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నాం, కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది, విలువలతో కూడిన రాజకీయం చేశాం. ఇంకొక పక్కన ప్రజల సహకారం కానీ అదే సమయంలో అందరూ వారి భవిష్యత్తు కోసం పనిచేస్తారని నమ్మకం మాకుంది. మీరు అవసరమైతే ప్రజలే ముందుకొచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ అభ్యర్థులు గెలిపించుకునే ప్రక్రియ కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నా. ఒక పక్క 5 కోట్ల ప్రజలు, ఒక పక్క ఒక అహంభావంతో, ధనబలంతో, పెత్తందారి విధానాలతో, రౌడీజంతో వస్తున్నటువంటి పార్టీ ఇంకొక పక్క. అందుకే ప్రజలందరూ కోరుతున్నా, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా బాధ్యత మేము చేస్తాం,
మీ బాధ్యత మీరు చేయండి, సహకరించమని మరొకసారి అందరిని కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. కూర్చోగానే ఒకసారి.